హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. నేను మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసింది అంటే మనం ఇక్కడ మన కొరుట్లలో చాలా యూనిక్ మోడల్స్ అసలు ఇక్కడ ఉంటాయి ఏంటి అంటే మాత్రం మన చారికల ఆర్ట్స్ అని అంటారు. కాబట్టి నేను చారికల ఆర్ట్స్లో ఉన్నాను. ఇది ఇప్పుడు ఈ 2024లో ఫస్ట్ వీడియో నేనే తీస్తున్నా ఇక్కడ మన చారికల ఆర్ట్స్లో. కావాలంటే మీకు ఏమేమి విగ్రహాలు తయారవుతున్నాయి, ఏంటి ఎన్ని హైట్ల వరకు ఉన్నాయి ఏంటి అని మాత్రము మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూసిన సంతోష్ క్రాఫ్ట్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ఇక్కడ మన చారికల ఆర్ట్స్ కొరుట్లలో ఉన్నాం. ఇక్కడ చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు ఉంటాయి. ప్రజెంట్ ఏంటంటే ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బుజ్జగణపై చాలా నిండుగా కూర్చొని ఉండడం జరిగింది. గణేష్ మహారాజ్ మాత్రం సిట్టింగ్ పొజిషన్, గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సిద్ధి బుద్ధి అమ్మవార్లు కూడా ఉండడం జరిగింది. అండ్ బ్యాక్డ్రాప్ కూడా చాలా బ్రహ్మాండం బ్యాక్డ్రాప్. అండ్ మీకు గణేష్ మహారాజ్ ఫేస్ కూడా చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే మనకు ఒక 5 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకుందాం పెయింటింగ్ వర్క్ కూడా చూడండి. మనకు పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ కండ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో ఉంది. అంటే కొన్ని సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే ఏంటంటే మనకు కలరింగ్ వర్క్ అనేది చాలా డిఫరెంట్ కలరింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. పంచలు కానివ్వండి, కండవలు కానివ్వండి. అండ్ అలానే సిద్ధి బుద్ధి అమ్మవారు కూడా చూడండి. అండ్ అలానే ఇంకోటి వచ్చేసిందంటే ఇక్కడ మనకు ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చాం కదా, ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూద్దాం. మనకు మూషిక వాహనం వచ్చేసి గణేష్ మహారాజ్కి రైట్ సైడ్ అండ్ మనకు లడ్లు తినుకుంటూ కూర్చున్నారు గణేష్ మహారాజ్. అండ్ సిద్ధి బుద్ధి అమ్మవారు కూడా ఉన్నారు. అండ్ అలానే ఇక్కడ గణేష్ మహారాజ్ చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉంది కదా గణేష్ మహారాజ్. అండ్ ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 4 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ గణేష్ మహారాజు చాలా డిఫరెంట్ ఉంటాయి. అన్న దగ్గర మొత్తం యూనిక్ మోడల్ విగ్రహాలు. మీకు కొరుట్లలో చారికల ఆర్ట్స్ అంటే ఎవరైనా చెప్తారు అండ్ కదా. కాబట్టి మీరు ఇక్కడ ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చి బుక్ చేసేసుకోండి విగ్రహాలు అనేది. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఆవు పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేష్ మహారాజ్కి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకు డమ్రుకం. అండ్ అలానే రైట్ సైడ్ గణేష్ మహారాజ్ చూసుకుంటే మనకు త్రిశూలం అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పాము ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 8 ఫీట్స్ గణేష్ మహారాజ్. అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు మహాదేవుడు అండ్ మన గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు చంద్రవంక మీద కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 8 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్. సేమ్ మోడల్ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ కూడా సేమ్. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు పాముల మీద కూర్చొని ఒక గుట్ట ఉంటుంది కదా, ఆ గుట్ట మీద ఈ కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ చూసుకుంటే మనకు శివుని రూపంలో ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకు అది డ్రాగన్ అనుకుంటాం నాకు తెలిసి. డ్రాగనా మరి ఏంటిదైతే మాత్రం మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 7 ఫీట్స్ ఉంటుంది. చూసాం ఇంకో గణేష్ మహారాజ్. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. చాలా బాగున్నాయి గణేష్ మహారాజ్ మాత్రం. నాది అసలు చాలా రియల్గా ఫేస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణేష్ మహారాజ్. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తానా చూడండి. ఈ గణేష్ మహారాజులు చూసింది కదా, మీకు చాలా యూనిక్ మోడల్స్లో ఉన్నాయి గణేష్ మహారాజెస్. ఇంకా కొంచెం లోపలి పోయి చూద్దాం ఇంకా ఏమేమి గణేషులు ఉన్నాయి ఏందని మాత్రం. ఇంకా చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద గణేషులు ఉన్నాయి. ఆ గణేషులు కూడా పోయి చూద్దాం మనము. చూసుకోవచ్చు పోయి చూద్దాం ఇంకా గణేషులు అయితే ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇంతకుముందు చూసినాం కదా అక్కడ డిస్ప్లే పీసెస్. ఇక్కడ మొత్తం అయితే ఉన్నాయి విగ్రహాలు, సేమ్ విగ్రహాలు. కావాలంటే మీకు కొంచెం ఒక విగ్రహం చూపిస్తా చూసుకోవచ్చు. చూసింది కదా చాలా బాగున్నాయి గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చున్నారు గణేష్ మహారాజ్. ఇంకా ఈ గణేష్ మహారాజ్ కింద అంటే ఇంకా జాయింటింగ్ వర్క్స్ ఇంకా చాలా వరకు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్ ఇక మొత్తం ఎందుకంటే అన్నది మొత్తం యూనిక్ మోడల్స్ ఉంటాయి కాబట్టి మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ హైట్ అయితే ఇప్పుడు చెప్పలేము. ఇంకా కొన్ని మేబీ ఒక 10
పని అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ ఏంటంటే అసలు పోనీ కూడా ప్లేస్ అనేది లేదు. మీకు ఇందుకనే కొంచెం లాంగ్ వ్యూ నుంచి నేను చూపిస్తానా. మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ అన్న చారణ వాళ్ళది వినాయకుల షెడ్ ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ ఇక్కడ మన యూనిక్ మోడల్స్లలో. ఇక్కడ ఇంకా వర్క్ అనేది మొత్తం ఇంకా బయటనే, ఇంకా ఇవన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని విగ్రహాలకు మాత్రం ఇంకా బాడీ కలర్ అయితే అవుతుంది, అది చూడండి. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన చారికల ఆర్ట్స్లో మాత్రం ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు ప్రతి ఒక్క మోడల్ అయితే చూపించాను. అలానే మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తా కొత్త కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.